ఓకేనా? అమ్మ స్టాల్కి ప్రకృతి వ్యవసాయం అని పెట్టారు, సో మీ స్టాల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని, మాకు చిన్నప్పటి నుంచి మా సగం ఏజ్ వచ్చే వరకు న్యాచురల్ ఫార్మింగే చూసామమ్మ. మధ్యలో కెమికల్స్ వచ్చి చేరాయి, అది సులభంగా ఉండడం వల్ల ప్రతి రైతు అదే అడాప్ట్ చేసుకొని ప్రకృతి వ్యవసాయానికి చాలా దూరంగా వచ్చేసారు. పూర్వకాలం అయితే ప్రతి ఇంటికి పసుపు పంట, చెరుకు పంట తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో దాని శ్రమ ఎక్కువ, ఎక్కువ రోజులు భూమిపైన ఉంచాలి, ఆ సందర్భంగా చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అన్నమాట. ప్రతి ఇంటికి ఒక ఉన్నది. ఇప్పుడు మా ఊర్లో చూస్తే 4 సంవత్సరాల క్రితం కరోనా అప్పుడు పరిగి వికారాబాద్ వెళ్ళినప్పుడు ఒక 4 ఫామ్లు అన్న ఉన్నాయి, పసుపు ఫామ్లు. ఇప్పుడు నాది ఒకటే మిగిలింది అనమాట. అంటే శ్రమ ఎక్కువ, ఖర్చులు ఎక్కువ, ఇవన్నింటినీ చేయలేము అనే విధంగా రైతులు ఏది సులభంగా మిషనరీ వాడుకొని చేసుకునేలాగా వరి, పత్తి, అది మొక్కజొన్న అలాంటి విషయాలకు వెళ్తున్నారు. కానీ వీటిపైన ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది, అందుకని వీటి గురించి తగ్గించుకుంటున్నారు. ఇప్పటికీ మీరు ఇంకా సహజ సిద్ధంగానే పండిస్తున్నారు? సహజంగానే పండిస్తున్నాం. ఏం పండిస్తారమ్మా మీ పంటల్లో? ఈ 4 సంవత్సరాలుగా అయితే కరోనా తర్వాత ఎక్కువ ఫోకస్ చేశాను. 22 సంవత్సరాల నుంచి మ్యాంగో ఫార్మింగ్ ఉంది 4 ఎకరాలు. దాంట్లో కూడా ఏ కెమికల్ ఇంతవరకు వాడలేదండి. ప్రకృతి పాలేకర్జీ పద్ధతి వాడడం వల్ల ఇంతవరకు అవేం వాడలేదు. 4 సంవత్సరాలు నేచురల్. అలాగే అన్నీ మనం తినే పనికొచ్చే విషయాలే వేసుకోవాలని, ప్రతిదీ పెసర, మినుము, అలాగే పల్లి, ఈసారి ఆయిల్ సీడ్, అది సన్ఫ్లవర్ కాకుండా మన దేశవాళీ కుసుమ వేసాము, శనగ వేసాము. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంకీస్ వచ్చి పడ్డాయి ఊర్లో, వాటి వల్ల కొన్ని పంటలు వేయలేకపోతున్నాం. ఇప్పుడు శనగ వేసాను కానీ చేతికి వస్తుందో రాదో తెలియదు, అవి పీకేస్తున్నాయి. మామిడి కూడా చేతికి వస్తుందో రాదో తెలియదు. అలాగే కొన్ని పంటలు ఏంటంటే మంకీస్ ద్వారా, వాటి ద్వారా డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. వాటి నుంచి కాపాడుకునే పంటలు ఎలాగా ఏమిటి అర్థం అవ్వట్లేదు. ఓకే, మీరు సిద్ధంగా పండిస్తున్నారు కదమ్మా, మరి ఇక్కడ స్టాల్ పెట్టాక ఇక్కడ రెస్పాన్స్ కానీ లేకపోతే ఉంది? విషయం అయితే అందరికి తెలుస్తుంది, దీని క్వాలిటీ తేడా. అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నా పొలంలో పండింది, పక్క పొలంలో పండింది, వాళ్ళు ఎవరైతే లేబర్ కూలి వాళ్ళు వచ్చేవాళ్ళో వాళ్ళే గుర్తించేవాళ్ళు అనమాట. అంటే తెలుస్తుందమ్మా ఇందులో డిఫరెన్స్? కాకుండా ఆ స్మెల్ కానీ, ఆ కలర్ కానీ, అవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. మీరు చూడండి, ఇది మనం అంటే మనం ఆర్గానిక్ అని దీన్ని విలువిచ్చి మనం ఇది చేయడం, ఆరోమా అది చూస్తే కూడా ఇక్కడ దగ్గరకు వస్తేనే స్మెల్ వస్తుంది, అంత ఇదిగా ఉంటుంది. అలాగే రైతులు కూడా పక్కన పొలం చేసే పనులు చేసే వాళ్ళు కూడా గుర్తించగలుగుతున్నారు ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీ ఎలా ఉందని. క్వాంటిటీగా తగ్గి ఉండొచ్చు, కానీ క్వాలిటీ విషయంగా మాత్రం నాకు మాత్రం సంతృప్తినిస్తుంది. ఇది మంచి విషయం కదా పసుపు ఇదని చెప్పేసి, దీన్ని వదలద్దు అనేది నేను పెట్టుకున్నాను. అంటే ఓన్లీ పసుపు వరకు సేలింగ్ పెట్టారమ్మా, ఇంకా మిగతా ఐటమ్స్ ఏమైనా కూడా? ఇవి మిల్లెట్స్ పండించాను, ఒక 3 రకాలు వేశాను. ఓకే, అయితే వీటిని ప్రాసెస్ చేయలేదు. అంటే ప్రాసెస్ చేసిన అయిపోవాల్సిందే, ఎందుకంటే నిలువ ఉండవు. ధాన్యం నిలువ ఉంటుంది, 4 సంవత్సరాలైనా మీకు ధాన్యం ఏం పాడవదు. అయితే బియ్యం చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత నిలువ ఎక్కువ ఉండదు, అందుకని తొందరగా. ఇప్పుడు ప్రాసెస్ చేసినవి లేవు నా దగ్గర. సామలు, అండుకూరలు 3 రకాలు వేసాను. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇవి మళ్ళీ వేయాలి ఈ సంవత్సరం. ఓకే ఓకే, అలాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా.